హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ విన్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎస్సీసీఎల్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి జూనియర్ స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ఉంది. సో దాని గురించి అయితే ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఎస్సీసీఎల్కి సంబంధించి జూనియర్ స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఇక్కడ మనకు కండక్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ కూడా అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. అది ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉండడం జరిగింది. ఒకసారి ఈ అనాలిసిస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జూనియర్ స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ తర్వాత ఎస్సీసీఎల్ వాళ్ళు ఇక్కడ మనకు ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ జూనియర్ స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు, ఆ తర్వాత ఎలక్ట్రీషియన్ ట్రైనీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. సో ఎలక్ట్రీషియన్ ట్రైనీకి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ అయితే మనకు ఇచ్చారు, బట్ జూనియర్ స్టాఫ్ నర్స్కి సంబంధించి ఇక్కడ ఫైనల్ లిస్ట్ అనేది ఇవ్వలేదు. సో ఎందుకు అని చెప్పేసి చాలామంది ఆస్పిరెంట్స్ అయితే నన్ను అడగడం జరుగుతుంది. సో చాలామంది ఆస్పిరెంట్ కూడా చాలా టెన్షన్గా అయితే ఉండడం జరిగింది. సో మనకు తెలుసు జూనియర్ స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి మనకి ఇక్కడ 6000 ఏబో మెంబర్స్ అయితే ఇక్కడ అటెండ్ అయితే కావడం జరిగింది. సో మరి దీనికి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ ఎందుకని రావలేదు అని అంటే, సో మనకి ఇక్కడ జూనియర్ స్టాఫ్ నర్స్కి సంబంధించి ఒక చిన్న పిటిషన్ అయితే ఫైల్ అయినట్లు మనకైతే తెలుస్తుంది. సో దీని గురించి నేను చాలా సర్చ్ చేశాను, బట్ దాన్ని డీటెయిల్స్ ఎందుకు పిటిషన్ ఫైల్ చేశారు అని చెప్పేసి ఆ డీటెయిల్స్ అయితే మనకు తెలియడం లేదు. బట్ జనరల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జూనియర్ స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి ఒక కేసు అయితే కోర్టులో అయితే వేయడం జరిగింది. సో ఎందుకట అంటే క్యారీ ఫార్వర్డ్కి సంబంధించిన జాబ్స్ కోసము కొంతమంది కోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది. సో దాని మీద పిటిషన్ అయితే ఫైల్ అయిందని చెప్పేసి మనకున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో దీని గురించి నేను చాలా ట్రై చేస్తున్నాను. సో కంపల్సరీ నేను చాలామందితో మాట్లాడుతున్నాను, బట్ ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు, ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు చాలామంది ఎగ్జామ్ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా, లేకపోతే ఈ అసలు ఇది ఇలాగే బ్లాక్ అయిపోతుందా, జాబ్స్ అనేది సెలెక్షన్ కారా అని చెప్పేసి చాలామంది టెన్షన్గా అయితే ఉండడం జరుగుతుంది. సో వారికి చెప్పేది ఏంటంటే, సో ఒక చిన్న దానివల్ల అక్కడ పిటిషన్ వేశారు, అది ఎప్పుడో ఒకరోజు హియరింగ్ వస్తుంది, అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే హియరింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఆ హియరింగ్ అవుతుంది, దానికి సంబంధించినటువంటి ఏదో ఒకటి డెసిషన్ తీసుకుంటారు, ఆటోమేటిక్గా అక్కడగా అది క్లోజ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా ఈ జాబ్కి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఎవరైతే మెరిట్ మార్క్స్ తెచ్చుకున్నారో, ఎవరైతే మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకున్నారో వాళ్ళకు ఆటోమేటిక్గా మీ కేటగిరీ వైజ్ మీ రిజర్వేషన్ వైజ్ అయితే మీకైతే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఈ లిస్టు కానీ ఈ రిజల్ట్స్కి సంబంధించినటువంటి లిస్టుకి సంబంధించి కానీ అలాగే ఈ జాబ్ తీసివేయడం అంటూ ఏముండదు. కంపల్సరీ ఇది క్లియర్ అయిన తర్వాత కంపల్సరీ మనకైతే రిజల్ట్స్ వస్తుంది. సో ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే టెన్షన్ అయితే పడకండి అని చెప్పేసి నేనైతే చెప్పదలుచుకున్నాను. అలాగే ఇంకో విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను, సో ఈ కేసు ఏంటిది, అసలు ఈ పిటిషన్ నెంబర్ ఏంటిది, అసలు ఏం జరిగిందని చెప్పేసి నేను చాలా డీప్గా దీని మీద నేను సెర్చ్ చేస్తున్నాను, దీన్ని చాలా డీప్గా నేను ఎంక్వైరీ చేస్తున్నాను. సో నాకు ఎటువంటి అప్డేట్ దొరికినా సరే నేను కంపల్సరీ మన ఛానల్ అయితే అప్డేట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో దీని గురించి ఇది వరకే ఎవరికైనా తెలుసుంటే సో ప్లీజ్ మీరు నాకైతే మెసేజ్ చేయండి. సో నేను ఈ వీడియో కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, ఆ లింక్ అయితే మీరు మెసేజ్ చేయండి. సో నేను ఆ అప్డేట్ ఇచ్చేసుకొని మళ్ళీ మన ఛానల్లో అయితే పెట్టడానికి నేను ట్రై చేస్తాను, అది చాలామందికి అయితే హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి నా నమ్మకం. సో ఇది జూనియర్ స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి అప్డేట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.